నమస్కారం. ఉప్పల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మహాకూటమి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి శ్రీ తోళ్ళ వీరేంద్ర గౌడ్ని ఉప్పల ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఉప్పల్లో తోళ్ళ వీరేంద్ర గౌడ్ గారు దాదాపు 100,000 మెజారిటీతో గెలిచి మహాకూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఆయన ఉప్పల్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఉప్పల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఓ మహానేత శ్రీ తోళ్ళ దేవేంద్ర గౌడ్ గారి వారసుడు వీరేంద్ర గౌడ్ గారు ఉప్పల పట్ల అన్ని రకాలుగా అన్ని సమస్యలపై ఆయన పూర్తి అవగాహనతో ఉన్నారు. ఉప్పల్ని అభివృద్ధి చేయడంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడున్న ప్రజలంతా కూడా, ఉప్పలు ప్రజలంతా కూడా ముక్తకంఠంతో వీరేంద్ర గౌడ్ గారిని గెలిపించుకోబోతున్నామని వాళ్ళు స్పష్టంగా అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ 2014లో మా తెలుగుదేశం బలపరిచిన బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ గారు ఉప్పల్ని ఒక అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఆయనకి ఓటు అడిగే అర్హత లేదు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిన తెలంగాణ ప్రభుత్వం నుంచి బేతి సుభాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా ఓటు అడిగే అర్హత లేదు. ఇక్కడ ఏకపక్షంగా అత్యంత భారీ మెజారిటీతోటి వీరేంద్ర గౌడ్ గెలవబోతున్నారు. మిగిలిన అన్ని పార్టీలకు డిపాజిట్లు రావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీరేంద్ర గౌడ్ గారు ఉప్పల్ నుంచి 100,000 మెజారిటీతో గెలిచి మహాకూటమి ప్రభుత్వంలో మంత్రిగా మళ్ళీ ఉప్పలకు వచ్చి ఆయన అన్ని రకాలుగాను సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఉప్పల ప్రజల్ని మరొకసారి కోరుకుంటున్నాను. 100,000 ఓట్లు మెజారిటీ వచ్చే విధంగా ఆయన్ని గెలిపించమని నేను ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.